హాయ్, నేను మీ ఎస్పి పవన్ కుమార్. వెల్కమ్ టు ఏవన్ టీవీ. మీకు ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతమైన విషయాలను, కొన్ని ఎవరికి తెలియనివి, అలాగే తెలిసినా మర్చిపోయిన కొన్ని వింత వింత సంఘటనల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ పుస్తకాలలో మేము స్వయంగా చదివి పరిశోధించి మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ను క్లియర్ కట్గా అండ్ యథార్థ సంఘటనలో ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. అండ్ ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే ఇప్పటికీ భారతీయుల్లో ఎంత క్రేజ్ ఉంది ఎందుకో తెలుసా? హీస్ నాట్ ఓన్లీ అ ఫ్రీడమ్ ఫైటర్ బట్ ఆల్సో అన్ ఇంటెలిజెంట్ అండ్ అన్ ఇంటలెక్చువల్. ఎందుకంటే ఆయన చదువుకునే రోజుల్లో టాప్ స్టూడెంట్, ఆయన కేవలం ఫైటర్గానే తెలుసు కానీ అందరికీ ఓ మంచి స్టూడెంట్, ఒక మెరిట్ స్టూడెంట్, ఒక గోల్డ్ మెడలిస్ట్ అనేవారికి తెలియదు, ఆల్మోస్ట్ చాలామందికి తెలియదు. అంతేకాదు, మెట్రికులేషన్లో ఆయన స్టేట్ ర్యాంకర్. ఆయన తండ్రి ఒక బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే న్యాయవాది, పెద్ద ఒక పెద్ద సంపన్న కుటుంబం. అలాంటి సుభాష్ చంద్రబోస్ బ్రిటిషర్లకు వ్యతిరేకమయ్యాడు, స్వాతంత్ర యోధుల్లో ప్రముఖుడయ్యారు. ఓ రోజు కాలేజీలో ఇలా అవ్వటానికి మెయిన్ కారణం ఏంటంటే, ఆయన ఓ రోజు కాలేజీలో ఉన్నప్పుడు ఎడ్వర్డ్ అనే ప్రొఫెసర్ భారతీయుల గురించి చాలా చులకనగా క్లాస్లో మాట్లాడటంతో అప్పుడు యువకుడైన సుభాష్ చంద్రబోస్ రక్తం ఉడికిపోయింది. ఆ ప్రొఫెసర్పై ఇంకొంతమంది స్టూడెంట్స్తో కలిపి దాడి చేశాడు. అలా మొదలైన ఆయన దేశభక్తి చివరి వరకు ఆయన నర నరాన ఉప్పొంగింది. బీఏ ఆనర్స్ ప్రథమ శ్రేణిలో పాస్ అయిన తర్వాత లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివారు. ఇప్పటికీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదవటం అనంటే చాలా గ్రేట్ కదా. ఎందుకనంటే దాని లోపల చేరాలని అంటే డెఫినెట్గా ఎన్నో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది, యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అప్పట్లోనే అంత కాంపిటీషన్లోనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన సరాసరి సీట్ కొట్టారు. అలాగే అక్కడ ఐపీఎస్లో టాప్ 4th పర్సన్గా నిలిచారు బోస్. అంత ఇంటెలిజెంట్ ఆయన, కానీ ఐపీఎస్లో టాపర్ అయినా సరే ఆయన అది వద్దనుకుని స్వతంత్ర భారతం కోసం తన విజ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ధారబోసిన మహనీయుడు మన సుభాష్ చంద్రబోస్. 1945లో మిస్టీరియస్గా మాయమైన బోస్ ఉదంతం ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉండిపోయింది. ఆయన నిజంగా విమాన ప్రమాదంలో చనిపోయారా లేదా అనేది నిజంగా ఎవరికీ తెలియదు. కాలేజీలో కించపరిచిన ఎడ్వర్డ్ ఆయన లెక్చరర్ కూడా సుభాష్ చంద్రబోస్ మరణానికి, అంటే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆ ప్రొఫెసరు మన సుభాష్ చంద్రబోస్ మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఒక సారీ లాంటిది చెప్తూ ఒక పెద్ద వ్యాసం సుభాష్ చంద్ర మీద రాశారు. సో ఈసారి మరో అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఈవెన్.